ఈరోజు రాజుగారు ఏం చేయబోతున్నారు తెలుసా? రవ్వ లడ్డు. ఉట్టి రవ్వ లడ్డు కాదండి, అవిస గింజలతో రవ్వ లడ్డు. ఆహా, సూపర్ గా ఉంటుంది కదా. మరి అవిస గింజల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అవిస రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అవిస గింజలు 1/2 కప్పు, రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1/2 కప్పు, పాలు 1/2 కప్పు. రవ్వ లడ్డు అందరికి తెలుసు, అవిస గింజలతో రవ్వ లడ్డు డిఫరెంట్ గా ఉంది కదా. సో కావాల్సిన పదార్థాలతో రాజుగారు ఇక్కడ రెడీగా ఉన్నారు. అది ఎలా తయారు చేసుకోవాలో చూపించడానికి రాజుగారు మరి స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి? సో ముందుగా అవిస గింజలు కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఓకే ఓకే. అప్పుడు మంచి క్రంచినెస్ వస్తుంది, అలాగే కొంచెం టేస్ట్ కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు మనకు అన్ని చోట్ల కూడా దొరుకుతున్నాయి ఈజీగా, కిరాణా షాపుల్లో ఫ్లాక్స్ సీడ్స్ అంటే కూడా మనకి అవైలబిలిటీ లో ఉంటాయి. యాక్చువల్లీ చాలా 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 హెల్దీ. కనీసం ఒక స్పూన్ అన్న తీసుకోవాలని చెప్పి అంటూ ఉంటారు కదా. అంటే పౌడర్ లాగా చేసి పెట్టుకుని ఈ మధ్య కూరల్లో వాటిల్లో కూడా చివరిగా కొంచెం వేస్తున్నారు. ఎస్, సో బాగుంటుంది, ట్రై చేసుకోవచ్చు. సో దాంతో లడ్డు అంటే మనకి హ్యాపీగా నిలువు ఉంటుంది కదా రాజుగారు. లడ్డు అంటే ఇంకా మనం నిలువు కూడా ఉంచుకోవచ్చు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినొచ్చు. సరే, రెడీ అయితే కొంచెం చల్లబడిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం. సో ఈలోపు రవ్వ కూడా వేయించేసుకున్నామండి. సో ఇది కూడా అంటే నెయ్యి ఏది యాడ్ చేయకుండా కొంచెం దూరగా రంగు మాకు కొంచెం లైట్ గా మారేంత వరకు వేయించుకోవాలి. సో అప్పుడు ఆ కమ్మదనం అనేది కొంచెం యాడ్ అవుతుంది. సో రవ్వ కొంచెం వేయగాలి కదా, కాస్త మనకి కలర్ చేంజ్ అవుతుంది, కాస్త ఆ కమ్మదనం కూడా వస్తుంది. ఓకే, సో మరి రవ్వ కొంచెం వేగాలి, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో హెల్దీ చిట్కా. మా పిల్లలు ఊరికే అలసిపోతున్నారండి, అలా గ్రౌండ్ పంపిస్తామో లేదో ఇలా ఇంటికి వచ్చేస్తున్నారండి, చిన్న బరువు తీసినా కూడా చేతులు నొప్పి అంటున్నారండి, ఇలా రకరకాలుగా చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఈ చిట్కా సూపర్ గా సెట్ అవుతుంది. ఎలా అంటారా, బాగా పాలలో రాగులు పొడి చేసుకుని పౌడర్ లాగా చేసుకుని పాలలో కలుపుకుని దాన్ని పిల్లలకి రోజు ఇస్తూ ఉండాలి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో మామూలుగా పాలలో బోన్విటా ఇలాంటివి కలుపుకున్నట్లే ఈ రాగి పౌడర్ కూడా మాల్ట్ లాగా చేసుకుని ఇచ్చినట్లయితే పిల్లలకి బాగా శక్తి వస్తుంది, అలాగే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఊరికే అలసిపోకుండా ఉంటారు, బాగా కండరాలు అవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి, ఎదుగుదల బాగుంటుంది. చిట్కా చూసారు కదా రాజుగారు, ఇంకా కొంచెం వేగాల, ఇంకొంచెం వేగాలి. సో ఈ లోపు మనం ఇది మిక్సీ పట్టేసుకుందామా? మరి నాకు ఇంకో లడ్డు ఎక్స్ట్రా ఇస్తారా? నేను ఇందాకే చెప్పాను కదా నేను పని చేస్తే నేను మళ్ళీ ఏమైనా తినాలి. తప్పకుండా, నేను అప్పటి కాకుండా రెండు ఇచ్చేస్తాను. అయితే మిక్సీ చేసేసుకుందాం ఇప్పుడు అవిసె గింజలు. అయిపోయి ఉంటుంది అంటారా రాజు? అయిపోయి ఉంటుంది. ఓకే, కొంచెం రఫ్ గా ఉంటేనే బాగుంటుంది. సో కొంచెం పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. ఎస్ అండి. బౌల్ ఇస్తారా? సో దీంట్లో అవిసె గింజల పొడి, ఓకే, అలాగే మనం వేయించి పెట్టుకున్న రవ్వ అండి, ఓకే, పంచదార, అలాగే యాలకుల పొడి. సో ఇక్కడ నెయ్యి మనం కొంచెం కరిగించి వేసుకోవాలి. ఓకే, సో మనకి కాస్త చుట్టుకోవడానికి వీలుగా ఉండాలి కదా. ఎస్. ఓకే, సో ఇది కూడా దీంట్లో వేసేసి సో బాగా కలిపేసుకోవాలండి. సో ఇది పొడిలా కాకుండా సో కొంచెం అంటే క్వాంటిటీ తగ్గించేసుకుని అవిసె గింజలు జస్ట్ అలా వేయించేసుకొని కూడా మనం ఈ రవ్వతో పాటు కలిపేసుకుని తింటున్నప్పుడు కొంచెం ఆ అవిసె గింజలు తగినప్పుడు కొంచెం క్రంచీ క్రంచీ బాగుంటాయి, కరకరలాడుతూ వస్తుంది. ఓకే, గుమగుమలాడిపోతుంది నెయ్యి యాలకులు. సో దీంట్లో కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ చుట్టేసుకోవాలి. ఎస్. సో కొంత పాల వల్ల ఏంటంటే కొంచెం తడి వస్తుంది, అవును, సో చుట్టుకోవడం ఈజీ అవుతుంది. కానీ మనం పాలు వేసుకోవడం వల్ల మనకి నిలువ ఉంచుకునే ఛాన్స్ ఉంటుందంటారా?
దాన్ని చుట్టుకునే పద్ధతే అది, కొంచెం పాలు చల్లుకుంటూ చుట్టుకుంటారు. సో ఏమీ కూడా పాలు కాదు. సో రవ్వ బాగా పీల్ చేసుకుంటుంది అది. సో డ్రై అయిపోతుంది మిల్క్ అంతా కూడా. సో మనం చుట్టుకుంటప్పుడు కొంచెం తడిగా ఉంటుంది కదా, సో ఆ లడ్డు చుట్టుకోవడానికి మనకు కంఫర్ట్ గా ఉంటుంది. ఆ తర్వాత అది రవ్వ మొత్తం పీల్ చేసుకుని ఫుల్ గా డ్రై అయిపోతుంది. ఇలాంటివి ఏమన్నా ఇంట్లో చేసినప్పుడు ఎస్పెషల్లీ పండుగ రోజు అలా చేస్తారు రాజు గారు, ఇలా ఒక్కటి అవ్వగానే తీసుకుని తినేదనిపిస్తుంది నాకు. కానీ వాళ్ళేమో నైవేద్యం అంటారు, ప్రసాదం అంటారు, పూజ అవ్వాలంటారు, వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి, చాలా సాచురేట్ అయిపోతుంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది నాకు. టేస్టీ ప్రొడక్ట్స్ కొంచెం వెయిట్ చేసిన తర్వాత తింటేనే కొంచెం మజా ఉంటుంది. వెయిట్ లో ఇంకా మనకి ఎక్సైట్మెంట్ పెరుగుతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగా తినాలనే కోరిక కూడా పెరుగుతుంది అక్కడ. మంచి టేస్టీ ఇవన్నీ, ఇలాంటి ఫుడ్స్ అన్ని తినడం చాలా వరకు తగ్గించేసేవారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఎవరికి శక్తి ఉండట్లేదు, బలం ఉండట్లేదు, నీరసం రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, ఎక్కువ ఎండ్ వస్తేనేమో అలాగా, ఎక్కువ చలిస్తేనేమో ఇలాగా. సో కష్టం అమ్మా ఇలా అయితే. ఇలాంటివన్నీ అప్పుడప్పుడు తింటూ ఉండాలి. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాల్సి రెడీ చేసేసుకోవచ్చు. ఓకే సూపర్. సో లడ్డూలు రెడీ. ఆహా, లడ్డూలు రెడీ అయిపోయాయి. ప్లేట్ అంతా ఆల్రెడీ చాలా కడగళ్ళు ఆడిపోతుంది కార్వింగ్ చేయకుండానే. లడ్డూలు మహిమ అనమాట అది. సో మీరు చక్కచక్క కార్వింగ్ కూడా చేసేస్తే టేస్ట్ చూద్దాం. ఓకే, వాటర్ మెలన్ ఏం చేయబోతున్నారు? వాటర్ మెలన్ తో రాబిట్ ఫేస్ చేస్తున్నాను. ఓకే, రాబిట్ ఫేస్ అంటే నా ఫేస్ లాగే ఉంటుంది దరిదాపుల్లో. ఓకే, ఫస్ట్ రౌండ్ స్లైస్. సో ఇది రౌండ్ ఫేస్ అండి. సో దీని మధ్యలో ఐస్. ఓకే, మధ్యలో నోస్ అండి ఇది. హాఫ్ సర్కిల్. ఓకే, సో ఇలా నోరు కూడా వచ్చేసింది. సో కూడా చాలా క్యూట్ గా ఉంది. ఎస్. సో ఐ బాల్స్ కొరకు గుంజాలి. సో ఈ కార్నర్ పార్ట్స్ తీసుకుంటున్నాను. ఓకే, చెవులండి. ఓకే, సో మీసాలు కూడా పెట్టాలి కదా. సన్నగా చాప్ చేసుకోవాలి మీసాల కోసం. ఓకే, సో రెడీ. రాబిట్ లడ్డులన్నీ తినేసేలా ఉంది ఇంత పెద్ద కళ్ళు వేసుకుని. అందుకే అడ్డు తిప్పారా? తాజాగా అవిస గింజ లడ్డూలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ లడ్డూల తయారీ విధానం చూసేద్దాం. అవిస రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో అవిస గింజలు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. అదే పాన్ లో రవ్వ వేసి వేయించాలి.
ఒక బౌల్లో అవిసగింజల పొడి, వేయించిన రవ్వ, పంచదార, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ కొంచెం కొంచెం తీసుకుని లడ్డూలా చుట్టుకోవాలి. అంతే అవిస రవ్వ లడ్డూ రెడీ.